వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్లో కూడా సంచలనం రేపింది. ఆ సినిమా రీమేక్లు కూడా వచ్చాయి. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ సినిమా. గతంలో ఉపేంద్ర సినిమాల్లో మాత్రమే కనిపించే బోల్డ్నెస్ ఈ సినిమాలో కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా కుర్రకారును ఓ ఊపు ఊపింది అర్జున్ రెడ్డి. బాక్సాఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో ఆదరణను పొందింది అర్జున్ రెడ్డి సినిమా. సందీప్ రెడ్డి దర్శకత్వం చేసిన ఈ సినిమా బాలీవుడ్లో కూడా రీమేక్ అయింది. హిందీలో షాహిద్ కపూర్ కథానాయకుడిగా చేశారు. కబీర్ సింగ్ గా రిలీజ్ అయిన ఆ సినిమాకు కూడా సందీప్ రెడ్డినే దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్లు చులకనగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా తక్కువ రేటింగ్ను కూడా ఇచ్చారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కబీర్ సింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో క్రిటిక్ల నోట్లు మూతబడ్డట్టు అయింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో కబీర్ సింగ్ తన గర్ల్ ఫ్రెండ్ని చెంపపై కొట్టడం, ఇష్టమైన చోట తాకడం, బూతులు తిట్టడం వంటివి ఎలా చేస్తాడనే అంశాన్ని ఫెమినిస్ట్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రేమలో కోపం ఉంటుందా అని అడుగుతున్నారు. ఎంత ప్రేమలో ఉంటే మాత్రం అమ్మాయితో ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాడా అని వారు అంటున్నారు. సందీప్ దర్శకత్వం మహిళలను కించపరిచేలా ఉందని విమర్శిస్తున్నారు. దీనిపై బాలీవుడ్లో ఓ పెద్ద చర్చ జరిగింది. అలాంటి సన్నివేశాల కారణంగానే సమాజంలో మహిళల పట్ల అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయంటూ ఒకనొక సందర్భంలో బాలీవుడ్ క్రిటిక్లు టాప్ హీరోయిన్లు అనేశారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, సామాజిక అవగాహన లేని వారే తమ సినిమాల్లో రేప్లకు, మహిళలపై పెత్తనానికి ప్రయత్నిస్తారని ఫెమినిస్టులు అంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో ఫెమినిస్టుల పుండు మీద కారం చల్లినట్లు సందీప్ వంక చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. అయితే సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా నిర్మాత, సినీ క్రిటిక్ అనుపమ చోప్రా సందీప్ రెడ్డి వంకను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అనుపమ కబీర్ సింగ్ సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల గురించి అడిగారు. అందుకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి కదా అని సందీప్ను ప్రశ్నించారు. అప్పుడు సందీప్ ఆమె అడిగిన సందర్భానికి అనుగుణంగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని క్రిటిక్లు, బాలీవుడ్, టాలీవుడ్కి చెందిన పలువురు నటీమణులు విమర్శలకు తెరలేపారు. ఇంతకీ సందీప్ ఏమన్నారంటే, మీరు నిండు ప్రేమలో ఉన్నప్పుడు, మీరు అమ్మాయితో లోతుగా సంబంధంలో ఉన్నప్పుడు, లేదా ఆమె మనసుకు చేరువైనప్పుడు అప్పుడు ఎంతో నిజాయితీగా ఉంటుంది. ఒకవేళ ఆ సందర్భంలో మీ మధ్య శారీరకంగా ఎటువంటి బంధం లేకుంటే, మీరు ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే అక్కడ ఎలాంటి ప్రేమ కనిపించదు. ఎవరైతే కబీర్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతున్నారో వారు ఎప్పుడూ ప్రేమలో ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఆ సినిమాలో హీరోయిన్ కారణం లేకుండా హీరోను చెంపపై కొడుతుంది, కానీ కబీర్ సింగ్ కొట్టడానికి కారణం ఉంటుంది. మీ అనుకున్న దాన్ని నువ్వు చెంపదెబ్బ కొట్టలేకపోతే, ఆమెను మీకు నచ్చిన దగ్గర తాకలేకపోతే, ఆమెను ముద్దు పెట్టుకోలేకపోతే, బూతులతో మాట్లాడలేకపోతే అక్కడ నాకు ఎటువంటి ఎమోషన్ కనిపించదు అని అంటారు. మరో సందర్భంలో నేను అత్యాచారాల బాధితులతో నేరుగా మాట్లాడాను, నాకు వాళ్ళ అనుభవాలు తెలుసు, నేను వాటిని అర్థం చేసుకోగలను. క్రిటిక్లకు ఆ విషయం అర్థం కాదు. రేప్ గురించి మాట్లాడే ఎవ్వరికీ కనీసం ఆ పదం స్పెల్లింగ్ కూడా తెలియదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా విమర్శల వర్షం కురుస్తుంది. బాలీవుడ్కు చెందిన ఎంతోమంది సోకాల్ ఫెమినిస్టులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సందీప్ రెడ్డిని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్కు చెందిన అనసూయ, చిన్మయి వంటి వారు ఆ వీడియో క్లిప్పింగ్స్ను చూసి తమ అభిప్రాయాలను ట్విట్టర్లో తెలిపారు. సందీప్ రెడ్డి మాటలు మహిళలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. గతంలో అనసూయ తాను సందీప్ రెడ్డిపై ఆరోపణలు చేసినప్పుడు చిన్మయి తనకు మద్దతు తెలపలేదని, కానీ ఇప్పుడు తాను ట్వీట్ చేయడంతో అది బలమిచ్చినట్లయిందని అనసూయ అన్నారు. అయితే తనను తాను బోల్డ్గా చెప్పుకునే టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో తాను చూసిన సహజమైన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటని తన ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వ్యాఖ్యల ఫోటోను అప్లోడ్ చేస్తూ అవి తనను బాధిస్తున్నాయనే విధంగా ఇన్స్టాలో స్టేటస్ అప్డేట్ చేశారు. అలా బాలీవుడ్, టాలీవుడ్లకు చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంక కూడా తన మాటలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్వ్యూలోని ఒక సందర్భంలో అనుపమ చోప్రా క్రిటిక్లను ఎందుకు విమర్శిస్తున్నారు, సినిమా మంచిగా ఉంటే మంచిగా రేటింగ్ ఇస్తారు లేకుంటే తక్కువ ఇస్తారు, మీ సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చారని కోపమా అని అంటారు. దానికి స్పందిస్తూ సందీప్ రెడ్డి, మీ సినిమా సంజుకు క్రిటిక్లు నా సినిమా కంటే ఎక్కువ, ఇతర సినిమాల కంటే తక్కువ రేటింగ్ ఇచ్చారని, అందులో సంజు భార్య తన మంగళసూత్రం ఎక్కడా అని సంజును అడిగే సీన్ గుర్తు చేసి మరి ఆ సన్నివేశం బాగుంటుందా అని అడిగారు. ఆ తర్వాత జరిగిన చర్చలో కబీర్ సింగ్ సన్నివేశాలకు సంబంధించిన చర్చ వచ్చింది. అయితే ఆ కమెంట్ల వరకే కట్ చేసి వాటిని అప్లోడ్ చేయడం, అంతకుముందు జరిగిన చర్చ అంశాలను ప్రస్తావించకపోవడం విమర్శలకు తాళిస్తుంది. వాస్తవానికి బాలీవుడ్లో కబీర్ సింగ్ కంటే దారుణమైన సన్నివేశాలు ఉంటాయనే అర్థంతో సందీప్ అని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరొక సందర్భంలో అనుపమ చోప్రా, మీరు బాలీవుడ్లో ఉండాలనుకుంటున్నారా, టాలీవుడ్కి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు సందీప్ రెడ్డి తాను బాలీవుడ్లో మరో చిత్రం చేయాలనుకుంటున్నట్లు కూడా వివరిస్తారు. కబీర్ సింగ్ సినిమాకే ఇన్ని విమర్శలు చేస్తే తాను తీయబోయే మరో సినిమా ఇంకెంత వైలెంట్గా ఉంటుందని అనుపమ చోప్రాతో అంటారు. అలా ఆమె అడిగిన ప్రశ్న వెనుక బాలీవుడ్కు చెందిన పెద్ద దర్శక నిర్మాతల ప్రమేయం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాహిద్ కపూర్కి లైఫ్ లైన్లో పెద్ద హిట్ ఇచ్చిన సందీప్ వంక టాలీవుడ్ నుంచి వచ్చిన వాడనే భావన ఆ దర్శక నిర్మాతల్లో ఉందేమో అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆ భావనతోనే సందీప్ వంకను కించపరిచేందుకు కేవలం వీడియోలోని ఒక భాగాన్ని తీసుకొని వివాదానికి తెరలేపి ఉంటారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వివాదం చిరిగి చిరిగి గాలివానలాగా మారుతున్న నేపథ్యంలో అసలు ఇది ఎంతవరకు సాగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.